గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పొద్దున్నే ఐ థింక్ 7 అట్లా అయి ఉంటుందండి టైము. సూర్యుడు వచ్చేసాడు. అత్తయ్య ఏంటంటే బయట అంతా ఊడ్చి వాటర్ చల్లేసి ముగ్గులు పెట్టేసింది. నేనేమో అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. గుంత పునుగుల దోశ పిండి, రోజు దోశలు ఎక్కడ తింటామని చెప్పేసి గుంత పునుగులు అంటారు కదా, సో పునుగులు అయితే వేస్తున్నాను అందరికీ. మా బాబేమో బయట నన్ను ఇంట్లో ఉంటే నన్ను టిఫిన్ చేయనీయడని చెప్పేసి అత్తయ్య అట్లా బయటికి తీసుకొని కూర్చోబెట్టేసి వాడిని ఆడిపించుకుంటుంది అనమాట. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మమ్మీ మమ్మీ అనుకుంటా నా చుట్టూ తిరుగుతాడు. ఇంకెట్లా ఊరికి వచ్చినప్పుడే కదండి పిల్లలకి ఇంకా వాళ్ళ నానమ్మలతో ఆడుకోవడం హ్యాపీగా, సో వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట పిల్లలతో ఆడుకోవడం అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇదేనండి మా ఏరియా అనమాట. సో మా స్ట్రీట్ ఇలా ఉంటుంది. సో అందరూ చాలా బాగుంటారనమాట. అందరూ రెడ్డి గారు అనుకుంటా అత్తయ్యకి బాగా పరిచయము, అందరూ బాగా పలకరిస్తారు. సో మామయ్య కూడా బాగా బాబుతో ఆడుకున్నాడు కాసేపు. ఇక్కడ ఏంటంటే ఏ టిఫిన్ చేసేటప్పుడు చట్నీ వేద్దాం అనుకునేసరికి అల్లు సో ఇక్కడ లోడ్ బటన్ ఉంటుంది కదా అది స్టక్ అయిపోయింది అనమాట. సో అక్కయ్య అక్క బావగారు కూడా ఉన్నారు, పండగ అందరం వచ్చాం కదా. సో వాళ్ళు ఏంటంటే బాగా చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ప్లగ్ పెట్టా తిరుగుతుందా లేదా చూద్దాం, తిరగట్లేదు అన్నారు. యాక్చువల్గా పవర్ పోయిందండి, పవర్ లేకుండా ప్లగ్ పెట్టి అది తిరగట్లేదు అని చెప్పేసి అందరూ నవ్వుకుంటున్నాము. ఇదేంటంటే ఎప్పుడో పాతకాలపది అంట, పాతకాలపది రేడియో. సో ఇందులో ఏదో రాగి ఉంటుంది అంటే కాయిల్ ఉంటుంది కదా, సో అది కావాలని చెప్పేసి మావి దాచిపెట్టారంట ఎప్పటిదో. సో దానికోసం ఈ రాయి అన్నీ పిచ్చి పిచ్చి అన్నీ దాచిపెడతాడని చెప్పేసి బావగారు ఏంటంటే మొత్తం అన్నీ పీకేశారు. ఇక్కడ ఏంటంటే ఇంటికి వచ్చాం కదా బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు, ఇల్లంతా వచ్చినప్పుడు క్లీన్ చేద్దామని చెప్పేసి చెత్త చెత్తగా ఉంది ఇల్లు అని చెప్పేసి క్లీన్ చేద్దామని ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాము ఇల్లంతా, నేను అక్క బావగారు అందరూ. మా వారు ఏంటంటే డ్యూటీకి వెళ్ళిపోయారు ఆయన. మేమంతా క్లీన్ ప్రాసెస్ పెట్టుకున్నాము, చూసారు కదా షెల్ఫ్స్ అన్నీ ఖాళీ చేసేసాము. హాల్లో ఏంటంటే బట్టలు పెట్టుకోవడానికి మాకు ప్లేసెస్ లేదు. గిన్నెలు ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేస్తాం కదా ఆ గిన్నెలన్నీ హాల్లో ఉండేవి, సో అక్కడ ఎందుకు గిన్నెలు అని చెప్పేసి మొత్తం అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంకో పూజ రూమ్ ఉండిద్ది అనమాట. సో స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాము, దాంట్లో పెట్టేస్తున్నాము. బావగారేమో పైన మచ్చు అది మాకు అందదని చెప్పేసి ఎక్కువ వెయిట్ ఉన్నాయని చెప్పేసి బావగారు అక్కడ క్లీన్ చేసేసి అవన్నీ పెడుతున్నారు. ఇక్కడ హాల్లో అనమాట గాజు గ్లాసెస్ కప్స్ అవి చాలా ఉన్నాయి, సో అవి ఇంకొక సైడ్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మా పెళ్లికి బ్యానర్స్ వస్తాయి కదా, సో ఆ బ్యానర్స్ కట్ చేసేసి మేము పైన అట్లా వేసేసాము. పేపర్స్ అయితే పద్దాకు మార్చాలి అత్తయ్య ఎక్కడ చేసుకుంటుంది అని చెప్పేసి ఆ బ్యానర్స్ అయితే కట్ చేసేసి ఫోల్డ్ చేసి పైన పెట్టేస్తున్నాము. అవైతే ఊరికి అట్లా దులిపేసినా పోతాయి అని చెప్పేసి అట్లా పెట్టామన్నమాట. మాకు అందదని చెప్పేసి బావగారు అవన్నీ చేస్తున్నారు. మేమేంటంటే జస్ట్ కిందవన్నీ సర్దేసుకొని అన్నీ అందిస్తూ ఉన్నాము, పైన పెట్టడానికి అన్నీ అందిస్తున్నామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అసలు మా ఇంట్లో ఉన్నంత చెత్త ఎక్కడా ఉండదేమో, నాకు తెలిసి ఒక ట్రక్ ఆటో అంటారు కదా, సో ఆ ట్రక్ ఆటోకి వచ్చే అంత చెత్త ఉందన్నమాట మొత్తం చూస్తే. ఆ కూలర్ అంతా ఎప్పుడో మా పెద్ద బాబు పుట్టినప్పుడు కొనుక్కున్నాను కూలర్, అదంతా తుప్పు పట్టి చెడిపోయిందనమాట. సో దాన్ని కూడా తీసి బయట పడేసాము. బుక్స్ అయితే ఎన్ని బుక్స్ ఉన్నాయోనండి ర్యాక్ నిండా బుక్స్ ఏమి ఉన్నాయి, అవి ఒక్కళ్ళు చదివింది లేదు పెట్టింది లేదు. సో అందుకోసం ఆ బుక్స్ అన్నీ తీసేసి ఒక అట్టపెట్టెలో వేసేసి క్లీన్ చేసి అట్టపెట్టెలో వేసి పెట్టేస్తాను. ఎప్పటియో వాళ్ళు చదువుకునే 9th క్లాస్ బుక్స్, 10th క్లాస్ బుక్స్ అవన్నీ కూడా దాచిపెట్టున్నాయి అనమాట. సో అవన్నీ తీసి అట్టపెట్టలు వేసి పనికిరాని సామాన్ అంతా తీసి బయటపడేసాము. ఎవరన్నా అంటే ఉల్లిపాయలు అట్లా వస్తారు కదా ఇళ్ళమ్మటి ప్లాస్టిక్ సామాన్ తీసుకునే వాళ్ళు, సో వాళ్ళకి వేసేయమని చెప్పేసి పెట్టేశాము. ఇంకా ఏమన్నా ఇంకా పనికొచ్చేవి ఉంటే గోతాల్లో వాటిలో వేసేసి పక్కన పెట్టేశామన్నమాట. మొత్తం అంతా అక్కడ అంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా ఊడ్చేసి పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మా పిల్లల బర్త్డేస్ కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గరే చేస్తాం కాబట్టి ఆ బర్త్డేకి సంబంధించినటువంటి కొన్ని ఉంటే పిల్లలకి మీరు ఆడుకుంటారా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అని చెప్పేసి వాళ్ళకి ఆసెస్ అవి ఉన్నాయి కదా ఎదురుగా, సో అవన్నీ ఇటుండేవి. మాకేంటంటే ఆ 2 షెల్ఫ్స్ మాత్రమే ఉండేవి బట్టలు పెట్టుకోవడానికి. సో అందరు వచ్చినప్పుడు ఏంటంటే బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు, ఇరికిరికి అయిపోతుంది అని చెప్పేసి ఇవన్నీ అటు షిఫ్ట్ చేసేసి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క షెల్ఫ్ లాగా పెట్టేసుకున్నాము బట్టలకి.
సో ఫోర్ ఫ్యామిలీస్ కదా, అత్తయ్య అత్తయ్య మామయ్య పెద్ద బావ గారు అక్క వాళ్ళు అండ్ చిన్న మధ్యలో బావ గారు వాళ్ళు అండ్ మేము ఫోర్ ఫ్యామిలీస్ కదా, ఫోర్ ఫ్యామిలీస్కి ఇట్లా పెట్టేశామన్నమాట. ఈ కింద షెల్ఫ్ అయితే మా పిల్లలు ఉంచట్లేదు, మొత్తం అన్ని తీసి పడేస్తున్నారు. సో అందుకని అన్ని కింద ప్లాస్టిక్ టైప్ పెంచాము, పైన మాత్రం అన్ని గాజు గ్లాసెస్ కప్స్ అవన్నీ పైన పెట్టడం జరిగింది. కింద అయితే పిల్లలు ఊరికే పడేస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి కింద అంతా తీసేసాము. ఇక్కడ కూడా బొమ్మలకు ఒక షెల్ఫ్ ఇచ్చేసామన్నమాట. ఇంక ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, ప్రైజెస్ వచ్చినవి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఒక్కలే వాళ్ళ నానమ్మ గారితో ఫోటో దిగడం జరిగిందంట. ఆ చిన్న బాబు మా హస్బెండ్ అండి, మా వాళ్ళ నానమ్మ గారితో దిగాడు, ఫోటో దిగారంట. ఇంకెవరికి ఆ ఛాన్స్ రాలేదని చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉంటాడు, మా నానమ్మతో నేనే ఫోటో దిగలిగానని చెప్పేసి. ఈ పాప ఏంటంటే మా పెద్దగారి వాళ్ళ పాప అనమాట. సో ఇంకిదేనండి మా ఇంటికి మహారాణి. అందరూ ఇంకా అందరూ మగ పిల్లలే ఉన్నారు, తనొక్కతే ఒక్క పాప మాత్రమే ఉంది. ఇదేనండి పూజ గది. సో ఇక్కడే మేము పూజ చేసుకుంటూ ఉంటాము. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఈ ర్యాక్ ఏంటంటే ఇటు సైడ్ ఉండేది, ఫ్రిడ్జ్ అన్నీ ఇక్కడ ఉండేవి. సో మొత్తం అంతా ఇరుకిరుకుగా ఉండేదని చెప్పేసి మొత్తం అన్ని షెల్ఫ్స్ ఖాళీ చేసేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసాము, అన్నీ పడేసాము వేస్ట్ ఇవన్నీ చూసేసి. ఇంకా ఎక్స్ట్రా సామాన్ ఉంటే గోతంలో పెట్టేసి పెట్టేశాము. సో ఇదేనండి మా కిచెన్. ఇదంతా ఆఫ్టర్ క్లీనింగ్ అన్నమాట. ఎప్పుడు మా ఇంట్లో పచ్చళ్ళు అయితే స్టాక్ ఉంటాయి, ఫోర్ ఫ్యామిలీస్ కదా, సో అందరికీ కావాలని చెప్పేసి ఎప్పుడు 1 ఇయర్కి సరిపడా పచ్చళ్ళు అయితే రెడీ పెట్టేస్తుంది అత్తయ్య. హౌస్ క్లీనింగ్ అయితే ఇట్లా జరిగిందండి. సో ఈ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.